కడుపుతో ఉన్న దేవకీదేవి ద్విగుణీకృతమైన అందం. అందులో కృష్ణ పరమాత్మని కడుపులో మోస్తున్న దేవకీదేవి మరింత అందం. అంత అందం ఎక్కడి నుంచి వచ్చిందంటే అగ్నిహోత్రుడు లోపలికి వెళ్ళి సేవించి పైకి వస్తున్నాడు. వస్తుంటే ఆవిడ మరింత కాంతి సంతరించుకుందిట. పృథివీ ఆపస్ తేజో వాయువు, వాయువు లోపలికి వెళ్ళి సేవించి పైకి వస్తోందా అన్నట్టుగా ఆమెకి నిట్టూర్పులు ఎక్కువయ్యాయి. నిట్టూర్పు అంటే భారంగా ఊపిరి విడిచిపెట్టడం. సహజంగా కడుపు భారంగా ఉండి నిట్టూర్పులు విడిచిపెడుతూ ఉంటారు. అబ్బో తండ్రికి ఎంత ముచ్చటగా ఉంటుందో, తన కూతురు, తన కడుపున పుట్టిన పిల్ల పెద్దదై ఆ నిట్టూర్పులతో వచ్చి ఆ కుర్చీల్లో కూర్చుంటుంటే అమ్మ జాగ్రత్త అని ఎంత పొంగిపోతాడో తండ్రి తండ్రే. కాబట్టి నిట్టూర్పుల రూపంలో ఆ ఊపిరి పైకొస్తోందిట, గాలి సేవిస్తోంది. అలాగే ఆకాశం, ఆకాశము సేవిస్తోందా అన్నట్టుగా దేవకీదేవికి నడుము విశాలమైందిట. ఇంతమంది పంచభూతములు శ్రీ మహావిష్ణువుని సేవిస్తుంటే చతుర్ముఖ బ్రహ్మగారు మొదలైనటువంటి దేవతలందరూ సూక్ష్మ రూపాలతో దేవకీదేవి కడుపులోకి వెళ్ళారు. వెళ్ళి గర్భాంతర్గతమై ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని సేవించారు. సేవించి, మహానుభావ శ్రీమన్నారాయణ, నువ్వు ఏ వికారములు లేనివాడవు, శాశ్వతుడవు, నిత్యుడవు, నిరంజనుడవు, అటువంటి వాడివి. ఇవాళ వికారం ఉన్నవాడిలా వికారమునకు నీయంతట నువ్వు వశుడవుతున్నావు. అమ్మ కడుపులోకి ప్రవేశించావు, అమ్మ కడుపులోంచి పైకొస్తానంటున్నావు. నువ్వు ఎక్కడ ఉన్నా పూర్ణమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వాడివి, ఈ లోకములను నడిపించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడివి. అటువంటి వాడివి తండ్రి, అవతల రాక్షస సంహారం చేసి లోకంలో ధర్మాన్ని నిలబెట్టడానికి పరిపూర్ణావతార స్వీకారం చెయ్యబోతున్నావు. నీకు ఇవే మా ప్రణతులు. నీవు సృష్టించినటువంటి ఈ జగత్తు అసాధారణమైనటువంటి రీతిలో ఉంటుంది. సంసారమే ఒక పెద్ద వృక్షము. ఆ సంసారము అనబడేటటువంటి వృక్షమును ఆసరా చేసుకుని జీవుడు ఉంటాడు. ఆ ఒక్క జీవుడికి రెండు ఫలాలు, అవి రెండు సుఖదుఖములు. దీనికి మూడు ఉంటాయి, సత్వ రజస్తమో గుణాలు, అలాగే ధర్మార్థ కామమోక్షములు అనేటటువంటి నాలుగు, శబ్ద స్పర్శ రస రూప గంధములు అనేటటువంటి ఐదు, పంచ జ్ఞానేంద్రియములు మనస్సు అనబడేటటువంటి ఆరు, చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి ఏడు పట్టలు. దీనికి రెండు కాళ్ళు రెండు చేతులు నాలుగు, ఐదు తల ఆరు కడుపు ఏడు హృదయము ఎనిమిది ఊరువులు అనబడేటటువంటి ఎనిమిది అవయవములతో ఉంటుంది. దీనికి తొమ్మిది రంధ్రములు తొమ్మిది త్వరలతో ఉంటుంది. దీనిలో పది వాయువులు ఉంటాయి, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కోర్మ క్రుకర ధనంజయ దేవదత్తములు. ఈ పది వాయువులు తొమ్మిది రంధ్రములలోంచి బయటికి వెళ్ళిపోకుండా నీ శాసనమయ్యే పర్యంతము అలాగే ఉంటాయి. ఈశ్వరా, ఇది నీ యొక్క కారుణ్యం, ఇది నీ యొక్క నిర్వహణ. అలా జీవులందరినీ నడిపిస్తూ ఉంటావు. ఒక చెట్టుకి కొమ్మలు రెమ్మలు పట్టలు ఆకులు పళ్ళు ఎలా ఉంటాయో ఈ శరీరము అనబడేటటువంటి దానికి ఇవన్నీ అలా అమరి ఉంటాయి. వీటిని నిర్వహించి ఎవరు భక్తితో జీవనాన్ని చేస్తారో అటువంటి భక్తి తత్పరుడైనటువంటి వాడికి భక్తితో చేసినటువంటి కర్మాచరణము వలన ఏ ప్రయోజనాన్ని పుణ్యరూపంగా ఆశించినటువంటి వాడికి చిత్తశుద్ధినిచ్చి ఆ చిత్తశుద్ధి చేత పాత్రత కల్పించి పాత్రతని యోగ్యతగా భావించి జ్ఞానాన్ని కటాక్షించి ఆ జ్ఞానము వలన మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్షస్థితిని అనుగ్రహిస్తూ ఉంటావు. ఇన్నిటిని నిర్వహించగలిగినటువంటి నిర్వికారుడవైనటువంటి ఓ పరమాత్మ, నీకివే మా వందనములు. నువ్వు తొందరగా అమ్మ కడుపులోంచి పైకొచ్చి అవతార స్వీకారం చేసి ధర్మ సంస్థాపన చెయ్యాలి అని మేమందరం కోరుకుంటున్నామని దేవతలు ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. అది శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి అర్ధరాత్రి వేళ, రోహిణి నక్షత్రం ప్రకాశిస్తోంది. శ్రావణ మాసంలో పుట్టాడు. ఎందుకు పుట్టాలి శ్రావణ మాసంలో అంటే, శ్రావణ మాసం వర్ష ఋతువు. వర్ష ఋతువైనటువంటి కారణం చేత నల్ల మబ్బులు కిందకి దిగిపోతాయి. కిందకి దిగిపోతే చీకటి, అసలే చీకటి. అందున బహుళపక్షం, బహుళపక్షంలో మధ్యతిథి, మధ్యతిథి కాబట్టి చీకటి ఎక్కువ.
అందున అర్ధరాత్రి విశేషమైనటువంటి చీకటి. అది అన్వయం చేసి చూస్తే పితృదేవతలకు దేవతలకు, దేవతలకు దక్షిణాయనం రాత్రి, ఉత్తరాయణం పగలు. దక్షిణాయనం రాత్రి అయితే ఎప్పుడు మొదలవుతుంది? ఇంచుమించుగా ఆషాఢమాసంలో మొదలవుతుంది. ఆషాఢమాసంలో మొదలైంది కాబట్టి శ్రావణ మాసం దగ్గరికి వచ్చేటప్పటికి బాగా మిక్కుటంగా ఉంటుంది ఆ చీకటి. చీకటి బాగా పడిన తరువాత పితృదేవతలకు చీకటి, ఎందుకని? బహుళపక్షం కాబట్టి. అటువంటి రోజుల్లో జనులందరికీ చీకటి, ఎందుకని? అర్ధరాత్రి కనుక. కారాగారంలో అందరినీ బంధనముల నుండి విముక్తుల్ని చెయ్యగలిగిన వాడు, బంధనమునకు కేంద్రమైనటువంటి కారాగారంలో కటిక చీకట్లో అర్ధరాత్రి వేళ దేవకీదేవి కడుపున ఆవిర్భవించాడు. జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షు జారుగదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణిందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చూజ్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నారు పోతన గారు. భాగవతంలో ఆయువు పట్టు దశమస్కంధం. దశమస్కంధానికంతటికి గుండెకై శ్రీకృష్ణమూర్తి యొక్క అవతార ఘట్టం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.